గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ 4 PM న్యూస్. 25 out of 5 చూద్దాం. తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకు కూల్చివేత పనులు నిలిపేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. తెలంగాణ సచివాలయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం, మసీదు కొంత దెబ్బతిన్నాయి. ఉదంతంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా పెద్దగా విశాలంగా ఆలయంతో పాటు మసీదు నిర్మించి ఇస్తామని అన్నారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్కు యావత్ దళిత జాతి రుణపడి ఉంటుందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మోసే రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద దళితులు అంబేద్కర్ విగ్రహంతో పాటు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో రెడ్ జోన్లోని పేద ప్రజలను ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముందుకొచ్చారు. చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు అందించారు. ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా వాళ్ళు తెలిపారు. హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ హాస్పిటల్ చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా బాధితులకు నిత్యావసరాలు నగదు సాయం అందించారు. దాతృత్వానికి కొదవ లేని దేశం మనది అని, వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. పలు మండల కేంద్రాల్లో రైతు వేదికలను ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కలెక్టర్ వెంకట్రావులు పాల్గొన్నారు. శివగిరి క్షేత్రం గుట్టపై డ్రోన్ ద్వారా సీడ్ బాంబ్లను రిలీజ్ చేశారు. 9 రోజుల్లో 3 లక్షలకు పైగా సీడ్ బాంబ్లను చల్లామని కలెక్టర్ తెలిపారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోటిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ ముందు అవుట్సోర్సింగ్ నర్సులు ధర్నా చేపట్టారు. 14 ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు కేవలం 15,000 జీతం మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్న వారికి 5 ఏళ్ల అనుభవానికే 25,000 జీతం ఇస్తున్నారని అంటున్నారు. తీర్థయాత్రకెళ్లి తిరిగి వస్తున్న ఓ కుటుంబం ప్రమాదం బారిన పడింది. ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పిఎస్ పరిధిలో ఓఆర్ఆర్పై జరిగింది. గాయపడిన వారిలో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. వీరిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని మూసేశారు. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే మహిళ భర్తకు పాజిటివ్ రావడంతో మండల పరిషత్ ఉద్యోగులంతా క్వారంటైన్లోకి వెళ్లారు. 3 రోజుల పాటు కార్యాలయాన్ని మూసేయడంతో పాటు క్లోరినేషన్ స్ప్రే చేయించామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. 5 రోజుల పాటు ఈ బంద్ కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైతు బంధు డబ్బుల కోసం మంచిర్యాల జిల్లాకు చెందిన వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. జనారం, దండేపల్లి, లక్ష్మీడిపేట మండలాలకు చెందిన 26,000 పైగా రైతులకు రైతు బంధు డబ్బులు ఇంతవరకు అందలేదు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రైతుల సమస్య మాత్రం తీరటం లేదు. విశాఖపట్నంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ట్రైన్కు సంబంధించి 4 బోగీలు పట్టాలు తప్పడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 21వ శతాబ్దం ఇంధన అవసరాలకు సౌరశక్తి ఆధారం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సౌరశక్తి ఖచ్చితం, పరిశుద్ధం, సురక్షితం అని తెలిపారు ఆయన. మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఆసియాలోని అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. 8 మంది ఉత్తరప్రదేశ్ పోలీసులను పొట్టన పెట్టుకున్న కాన్పూర్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఉజ్జయిని నుంచి కాన్పూర్ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసమే వికాస్ దుబేపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ను బీజేపీ ప్రభుత్వం అపరాధ ప్రదేశ్గా మార్చేసిందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. అధికారంలో ఉన్న వ్యక్తులే ఇన్నాళ్లు వికాస్ దుబేను కాపాడారని ఆరోపించారు. కాన్పూర్ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసును విచారిస్తున్నందున బెయిల్ అంశం ప్రత్యేక కోర్టు పరిధిలో ఉంటుందని కేంద్రం తరపు న్యాయవాది అశోక్ మేనన్ ధర్మాసనానికి తెలిపారు. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. సీఎం పినరాయి విజయన్ రాజీనామా చేయాలంటూ కోజికోడ్లో బీజేపీ యువ మోర్చా ఆందోళన చేపట్టింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టీర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు.
సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ రజౌరి జిల్లాలో భారత సైన్యం లక్ష్యంగా దాడికి తెగబడింది. ఈ కాల్పుల్లో జవాన్ మృతి చెందాడు. అమరుడైన జవాన్ను హవల్దార్ సంబూర్ గురుంగా గుర్తించారు. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు విభాగంలో గత 24 గంటల్లో 222 మంది వైరస్ బారిన పడ్డారు. 3 చనిపోయారు. దీంతో మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1146 చేరింది. మరణాల సంఖ్య 74 పెరిగింది. కర్ణాటకలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. తమకు కూడా పీపీఈ కిట్స్ కావాలంటూ కలబురిగిలో ఆందోళన చేపట్టారు. ఇంటింటికి తిరిగి వైద్య సేవలు అందిస్తున్న తమకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు నేపాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. జాగర్ కోట్, సింధుపాల్ కోట్, మ్యాద్గి ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 44 మంది గలంతయ్యారు. లిక్విడ్ బిజినెస్ పసిడి ధరలు సరికొత్త శిఖరాలు చేరుకుంటోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 470 రూపాయలు పెరిగి 51,460 చేరింది. అటు వెండి ధర కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది. కిలో వెండి ధర 1880 పెరిగి 51,900 చేరింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. యువీ క్రియేషన్స్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో డార్లింగ్కు జోడిగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తోంది. అటు రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఫిల్మ్ అప్డేట్. సినీ నటి రామ్య కృష్ణ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేశారు. పాఠశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థులు టీచర్స్తో కలిసి ఫోటో తీసుకున్నారు.